నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంక్షోభంలోనూ రైతులు పేదల సంక్షేమం ఆగదు. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న కేటీఆర్. సచివాలయ భవనాల కూల్చివేతపై విపక్షాల మండిపాటు. ప్రభుత్వం సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపణలు. కొత్త సచివాలయం నిర్మాణంతోనే విపక్షాలకు జవాబు. ప్రజల అవసరాల ప్రాతిపదికనే చేపట్టామన్న అధికార పక్షం. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులపై హైకోర్టు ఆందోళన. ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలపాలని ఆదేశం. కరోనా బాధితుల కన్నా కోలుకున్న వారి సంఖ్య అధికం. దేశంలో 61.13% కి పెరిగిన కోవిడ్ రికవరీ రేటు.